కుమారి ఆంటీ మనకు బాగా తెలుసు స్ట్రీట్ ఫుడ్తో ఎంత ఫేమస్ అయిందనేది అనుకోకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్ చిన్నగా పెట్టుకోవడం మన ఇనార్బిట్ మాల్ మాల్ ఆపోజిట్లో అక్కడ ఒక చిన్న బిల్లుకి వెయ్యి రూపాయల పైగా బిల్ అయితే దాన్ని ఇన్స్టాలో ఎవరో పోస్ట్ చేయడం అది బాగా వైరల్ అవ్వడం దాంతోపాటు దాంతోపాటు ఆవిడ ఇంకా బాగా పాపులర్ అయ్యి జబర్దస్త్ లాంటి షోస్కి రావడం శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోస్కి రావడం జీ తెలుగు లాంటి సీరియల్స్లో గెస్ట్ అపేరెన్స్ ఇవ్వడం అండ్ ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఆవిడకి అవార్డు రావడం ఇలా అవన్నీ కూడా గబగబా జరిగిపోయాయి అండ్ ఒకనొక టైంలో కుమారి లాంటి పాపులారిటీ బాగా పెరిగి అక్కడి జనాలందరూ తండోపతండాలు తండోపతండాలు వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ స్టాల్స్ని తొలగించాలని చూశారు అక్కడి ట్రాఫిక్ సిబ్బంది వాళ్ళు సో ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు ఒక ఇది ఇచ్చారు కుమారి ఆంటకి అమ్మ సంతోషంగా అని ఆవిడతో పాటు అక్కడ ఉండే వాళ్ళని కూడా ఎవరేమనొద్దు అంటే వాళ్ళని కూడా ఏమనట్లేదు సంతోషంగా వాళ్ళు ఈ రోజు వరకు కూడా బాగానే బిజినెస్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నాలెడ్జ్ సిటీ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నావు నలభైకి పైగా ఫుడ్ స్టాల్స్ ఉంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పోలీసులు గబగబా షటల్స్ అన్ని క్లీన్ చేశారు వీళ్ళందరూ చక్కగా ధర్నాకు కూర్చున్నారన్నమాట వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కుమారి ఆంటీ కో న్యాయం మా కో న్యాయమా చెప్పండి అంటే గతంలో కూడా ఇలాగే తీస్తే కుమారి ఆంటీ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అని చెప్పేసి ఆవిడని వదిలేశారు అంటే మేము సోషల్ మీడియాలో ఫేమస్ కాదని మమ్మల్ని పట్టుకొని ఇలా పీడిస్తున్నారా అప్పుడప్పుడో రేవంత్ రెడ్డి గారు ఆవిడకి అభయహస్తం ఇచ్చినట్టుగానే మాకు కూడా అభయహస్తం ఇవ్వాలి లేకపోతే మేము కొంచెం కదలం లేదా మా స్టాల్స్ అన్నీ ఎలా అయితే కూల్చారో అలా మళ్ళీ నీట్గా పెట్టేసి మాకు ఇచ్చేసి అప్పచెప్పేసి వెళ్ళండి ఎందుకు ఇలాంటివి అవుతున్నాయి అంటే సి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల వల్ల అంతట ఎఫెక్ట్ అవుతుంది కామన్ అయ్యేది ఇప్పుడు ఇన్ఆర్పిడ్ మాల్ దగ్గర ఆంటీ స్టాల్ గురించి డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే మాట్లాడి స్ట్రీట్ వెండర్స్ని ఏమనకండి పాపం అని చెప్పేసి అంటే వీళ్ళు కూడా రెచ్చిపోయా ముఖ్యమంత్రి గారే మాకు ఇచ్చారు కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చి పెట్టేశారు అంటే ఓ పాడు తీరు తెన్ను లేకుండా పెడతారు వీళ్ళు ఎందుకు పద్ధతి పాడు లేకుండా పెడతారు అంటే పద్ధతికి పాడుకి వాళ్ళు రెంట్ కట్టలేరు కాబట్టి కాబట్టి వాళ్ళు ఏదో చిన్న షెటర్ వేసుకొని అక్కడ ఉంటారు వచ్చిపోయే వాళ్ళు అంటావా అక్కడ ఫుడ్ బాగుంటే బండి ఎక్కడ పెట్టాలో వాడికి తెలియదు సైకిల్ ఎక్కడ పెట్టాలో వీడికి తెలియదు కార్ ఎక్కడ పార్క్ చేయాలో వాడికి తెలియదు ఇష్టం ఉన్నట్టు అడ్డు తినడానికి ఎట్టుబడితే అటు పెట్టేస్తారు ఐదు నిమిషాలు లేదా ఏదోటి తినేసి పోదాం లేని వాళ్ళకి ఏంటంటే ఇది అంత స్ట్రీటే కదా అంటారు కానీ ఆ స్ట్రీట్ అనుకోకుండా బాగా పాపులారిటీ చెంది అక్కడ ట్రాఫిక్కి సమస్య వస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ వాళ్ళు రంగంలోకి దిగి దాన్ని అంతా క్లియర్ చేసి పెడతారు వాళ్ళకి ఆ రైట్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏదో జరిగింది కదా అని చెప్పేసి ప్రతి చోట అలాగే జరగాలంటే కుదరదు ఇప్పుడు ఇరుకిరుకు రోడ్లు ఉంటాయి అక్కడ మనం వెళ్ళి బలవంతంగా ఫుడ్ స్టాల్స్ పెట్టుకొని పాపులర్ అయితే ఎవడు పడితే వాడొచ్చు పార్కింగ్ చేసుకొని అక్కడ తినడం గట్టిగా వచ్చి ఏ అమ్మా ఎందుకు ఇక్కడ పెట్టావు మనకి ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా అంటే ఆ అక్కడ కుమారి అండి కొన్యాయం ఆ కొన్యాయం అంటారు అలా అనడానికి లేదు బేసికలీ బట్ అఫ్ కోర్స్ అలా అన్నా కూడా తప్పులేదు పద్ధతిగా స్ట్రీట్ ఫుడ్స్ పెట్టుకోవచ్చు కానీ వీళ్ళు ఏంటంటే ఒక స్టాల్ ఉందా పక్కన కనీసం కొంచెం స్పేస్ ఉంటే ఇంకొకరు అకామిడేట్ చేయడానికి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఫైర్ సేఫ్టీ రూల్స్ ప్రకారం చెప్తాను ఎందుకు నేను పర్సనల్గా నేను ఆల్రెడీ ఫుడ్ ఫెస్టివల్స్ చేసి ఉన్న హైటెక్స్లో సో చెప్తున్నా వాటికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక టెన్ టెన్ స్టాల్స్ మధ్యలో మనం ఒక ఫైర్ ఇంజన్ తిరిగే అంత స్పేస్ వదిలేయాలి మొత్తం గ్రౌండ్ అంతా అంటే ఎప్పుడైనా ఏమైనా అనుకోకుండా జరిగితే ఫైర్ సేఫ్టీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇంకొన్ని రూల్స్ ఉంటాయి ప్రతి మూడు మూడు నాలుగు నాలుగు స్టాల్స్కి అంటే ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీకి దూరంలో ఈ ఫైర్ వస్తే ఆరిపోయి ఆ సిలిండర్లు పెట్టాలి నెక్స్ట్ అలాగే ఆ బకెట్లు ఆ డ్రమ్ము కూడా పెట్టి ఉంచాలి ఇవన్నీ రూల్స్ ఎందుకంటే మన మంచికే వాళ్ళు చెప్పేది ఊరికే కాదు ఇప్పుడు అవన్నీ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకై మెయింటైన్ చేయరు ఒకరిని చూసి ఒకటి ఒకరిని చూసి ఒకరు వరుస పెట్టి నలభై పెట్టేస్తారు నలభై పెట్టారంటే ఇంత ఇంత అంటే ఫర్ ఎవ్ ఫర్ ఎవ్రీ రెండు రెండు మీటర్లకి మూడు మూడు మీటర్లకి పెద్ద పెద్ద సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి అంటే ఇంచుమించు నలభై స్టాల్స్ అంటే అరవై టు డెబ్బై సిలిండర్లు ఉంటాయి ఒక్కొక్కటి రెండు రెండు మూడు మూడు పెట్టుకున్నా కూడా అరవై నుంచి డెబ్బై సిలిండర్లు ఒక చోటు ఉన్నాయి ఒక్క దగ్గర చిన్న ప్రమాదం జరిగినా చాలా పెద్ద ప్రమాదం జరుగుద్ది ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంతే కుమారి ఆంటికో న్యాయమా మాకు న్యాయమా అంటే కుమారి అంటే కూడా న్యాయం అంటూ ఏమీ లేదు అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళి చర్యలు తీసుకోవచ్చు అది కామన్ ఇంకా స్ట్రీట్ ఫుడ్కి మీకన్నా అదృష్టం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఎఫ్సీ ఎఫ్ఎస్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు రైడింగ్లకు రారు అయ్యో పాపం రోడ్డు మీద బతుకుతున్నారు అని అదొక అడ్వాంటేజ్ మనం ఎంత చెత్తగా వండినా కానీ అక్కడ వండరు ఇంటి దగ్గరే వండి నీట్గా అక్కడ ప్రదర్శనలో పెడతారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కిచెన్లకి ఎవరు రావట్లే సో ఇది జరిగింది ఏదేమైనప్పటికీ కుమారి అంటే కొన్యాయమో మాకు న్యాయమా అంటే చూసుకోండి మీరు పెట్టుకోవచ్చు స్టాల్స్ కాకపోతే ఏంటంటే ఒక రెండు మూడు స్టాల్స్కి ఐదారు స్టాల్స్కి గ్యాప్స్ ఇస్తే ఏంటంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చినా ఫైర్ ఇంజన్ వచ్చినా నీట్గా వెళ్ళడానికి ఉండాలి మనకే లాస్ తక్కువ లేదంటే ఆస్తి నష్టం ప్రాణ నష్టం చాలా ఒక రేంజ్లో జరుగుద్ది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ ట్రాఫిక్కి సమస్య అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారు అంటే అంత గుంపు 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 గుంపులో ఎటు తిరుగు ఎటు తిరుగు అటు పూరి ఇటు వడ ఇటు చికెను అటు మటన్ అని చెప్పేసి ఫుడ్స్ పెట్టేసుకుని మధ్యలో సిలిండర్లు వంద ఉంటాయి ప్రమాదం జరుగుద్ది ఖచ్చితంగా సో ఇలాంటివి జరగకుండా చూడండి నాకు ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అనే చెప్పట్ల చాలా చోట్ల ఉన్నాయి హైదరాబాద్లో కొంచెం అంటే వీళ్ళని తీసేయమనేది ఉద్దేశం కాదు అక్కడ సేఫ్టీ మెజర్స్ ఉంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్